జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరిన సినీ హీరో అక్కినేని నాగార్జున కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది, సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయనుంది. జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరిన సినీ హీరో అక్కినేని నాగార్జున కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది, సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయనుంది. అక్కినేని నాగార్జున కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణవేణి. మధుశ్వేత, అక్కినేని నాగార్జున మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. కొద్ది రోజులుగా అక్కినేని నాగార్జున మధ్యలోనూ ఇటు మంత్రి కొండా సురేఖ మధ్యలో కూడా ఒక వివాదం అయితే రాజుకుంది. ప్రీవియస్గా మనం చూడొచ్చు, కొండా సురేఖపై సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఒక పోస్టు వైరల్ అవ్వటము, దాని వెనక కేటీఆరే ఉన్నాడు అని కూడా సస్పెక్ట్ చేయడంతో పాటు దీనికి సంబంధించి కూడా ఆమె కొద్ది రోజుల క్రితం కొత్త భావోద్వేగానికి గురి అయింది. ఏ నేపథ్యంలోనే దీనిపై స్పందిస్తూ కేటీఆర్ గురించి జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరిన సినీ హీరో అక్కినేని నాగార్జున కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది, సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయనుంది. జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరిన సినీ హీరో అక్కినేని నాగార్జున కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది, సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయనుంది.
నాగార్జున పిటిషన్ పై విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, సినిమా హీరో హక్కినేని నాగార్జున కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కొండ సురేఖ, మంత్రి కొండ సురేఖ పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పి తన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోర్టును ఆశ్రయించినటువంటి నాగార్జున ఇప్పుడు ఈరోజు స్టేట్మెంట్ రికార్డు చేయడానికి సిద్ధంగా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తన న్యాయవాది ఎవరైతే అశోక్ రెడ్డి ఉన్నాడో తనతో కొద్దిసేపు క్రితం మాట్లాడినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జూబ్లీస్ తన నివాసం నుంచి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య వాళ్ళ కుటుంబ సభ్యులు బయలుదేరి కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి. కోర్టుకు హాజరైన తర్వాత ఈరోజు నాగార్జున కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని చెప్పచ్చు. అదేవిధంగా కొండ సూర్యకు సంబంధించినటువంటి చూసినట్టయితే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు కూడా చెప్తున్నారు న్యాయపరంగానే పోరాటం చేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ కొండ సూర్యక మధ్య కొండ సూర్యక జరిగింది ఏదైతే ఉందో హీరోయిన్గా ఉన్నటువంటి సమంత కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆమె క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా కావాలని నాగార్జున రాద్ధాంతం చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఈరోజు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నాగార్జున వేసినటువంటి పిటిషన్ పైన కూడా నిన్న కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పడం, కోర్టు ముందు హాజరైన తర్వాత తనకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. అదేవిధంగా మనం చూసినట్టయితే వాళ్ళు ఎవరైతే విట్నెస్ ఉన్నారో సాక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి యార్లగడ్డ సుప్రియ కానివ్వండి, వెంకటేశ్వర కానీ వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. అందులో అందరినీ కూడా విడివిడిగా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఉండగా సర్వం సిద్ధం అయిందని కూడా చెప్పుకోవచ్చు. నాగ చైతన్యతో పాటు కూడా నాగార్జునతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. నాంపల్లి ఉన్నటువంటి స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున ముందస్తుగా నాగార్జున సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు, అదేవిధంగా దాని తర్వాత సాక్షులను స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఇదంతా కూడా అసలు కొండ సురేఖ మంత్రి కొండ సురేఖ ఏం మాట్లాడింది, ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగించే విధంగా మాట్లాడింది అనే దానిపైన కూడా ఇదంతా చర్చ ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇదంతా కూడా స్టేట్మెంట్ రికార్డు అయిన తర్వాత ఇది ఒక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుంది న్యాయపరంగా. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ లీగల్ సెల్ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పిన తర్వాత కావాలనే చేస్తున్నారు నాగార్జున. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నారు అని చెప్పి మరొక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ కొండ సూర్యకు మాట్లాడింది కూడా ఆమె ఆల్రెడీ సమంతకు చెప్పడం జరిగింది, కానీ నాగార్జునకు మాత్రము చెప్పలేకపోయింది. ఎందుకంటే అందరూ మాట్లాడిందే నేను మాట్లాడుతున్నానని చెప్పి కొండ సురేఖ చెప్పుకుంటూ వచ్చింది. తన దగ్గర పూర్తి ఆధారాలతో సాక్ష్యాలతో ఉన్నాయి అని చెప్పి కొండ సురేఖ మంత్రి కొండ సురేఖ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. అదంతా కూడా చూసినప్పటికీ కూడా ఇట్లా మాట్లాడడము సహిస్తం కాదు, మనకు నాగార్జున అక్కినేని కుటుంబాన్ని కూడా కించపరిచే విధంగా చేశారు, ఈ అనుచిత వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతిన్నాయి అని చెప్పి నాగార్జున చెప్పుకొస్తున్న పరిస్థితి. అసలు ఇదంతా కూడా ఎపిసోడ్ల భాగంగా కూడా కేవలం మంత్రి కొండ సురేఖ మాట్లాడినట్టు వ్యాఖ్యల మీదనే నడుస్తున్న పరిస్థితి. తను మాటలను కూడా వెనుక తీసుకోలేదు. ఇదంతా కూడా చూసినట్టయితే తను సారి చెప్పలేదని చెప్తున్నారు. ఏదైతే ఉన్నదో స్టేట్మెంట్ రికార్డు చేసిందా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు.